ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి నిన్న నాగ్పూర్లో అటెండ్ అవ్వడం, గడిచిన వారం రోజులుగా ప్రణబ్ ముఖర్జీ ఏంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్ళడం ఏంటి అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకుడిగా, కురువృద్ధుడిగా, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించిన నాయకుడిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకసారి ఆర్ఎస్ఎస్ ఇలాంటి కార్యక్రమానికి పిలిస్తే తిరస్కరించారు ఆహ్వానాన్ని. అలాంటిది ఇప్పుడు వెళ్ళారు. ఎందుకు ఆయన వెళుతున్నారు? రాజకీయంగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? బీజేపీ ఏమైనా కొత్త సమీకరణాలకు తెరలేపుతోందా? ఇలాంటి చాలా రకాల ఊహాగానాలు చూసాం గడిచిన వారం రోజులుగా. కానీ అన్ని అంచనాలని పటాపంచలు చేస్తూ ప్రణబ్ ముఖర్జీ అక్కడికి వెళ్ళి చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. కాకపోతే అది ప్రసంగం సెకండరీ అవుతుంది, ఆయన ఆ వేదికకి వెళ్ళడమే ప్రైమరీ అయ్యింది ఇప్పుడు రాజకీయాల్లో. సరే, ఓకే, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం కనుక నిశ్చితంగా మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎస్కి అలాగే బీజేపీకి కూడా హితోపదేశం చేసినట్టుగా కనపడుతుంది. ఆ ప్రసంగాన్ని మనం ప్రతి అక్షరాన్ని ప్రతి పదాన్ని మనం విన్నట్లయితే మీరు చేస్తున్నది సరిగా లేదు, ఇకనైనా మార్చుకోండి అని పాలకవర్గానికి అలాగే దాన్ని ముందు వెనుకొని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్కి ఒక హితోపదేశం చేసినట్టుగా కనిపిస్తుంది ఆ ప్రసంగాన్ని. అఫ్కోర్స్ బయట నుంచి చూస్తే న్యూట్రల్స్కి అది ఆర్ఎస్ఎస్కి అలా అనిపించకపోవచ్చు, బీజేపీ రఘునాథ్ బాబు గారు కూడా దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ అది మాత్రం వాస్తవం. సో ఇక్కడ రఘునాథ్ బాబు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు సరే వచ్చారు, ఆర్ఎస్ఎస్ వేదిక మీదకి వచ్చారు, మాట్లాడారు. ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడారు, అదంతా రాజకీయ కోణంలో రకరకాల కామెంట్స్ ఉన్నాయి. ఏదో వాళ్ళ అమ్మాయికి శర్మేష ముఖర్జీకి ఏదో బీజేపీ టికెట్ ఇస్తారని అంచనాలు, ఇవన్నీ ఊహాగానాలే. నిజమేంటి అబద్ధమేంటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ విషయంలోకి నేను వెళ్ళడంలా, ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో నాలుగు మాత్రమే నేను తీసుకుంటాను. పరమత సహనం అవసరం, దేశంలో అసహనం పెరుగుతోంది మంచిది కాదు, అహింస మన సిద్ధాంతం, అహింసను మెయింటైన్ చేయాలి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అమాయక బాలికల మీద, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని జరగకుండా చూసుకోవాలి. అన్నిటికీ మించి ఇది ఈ దేశం వివిధ రకాల సమీకరణాలతోనూ మతాలతోనూ కులాలతోనూ ప్రాంతాలతోనూ కూడుకున్నది, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది, ఒకే దేశం ఒకే మతం ఈ దేశానికి యాప్ట్ కాదు అన్నది ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట. దీని నుంచి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏమన్నా స్వీకరిస్తుందా, లేకపోతే వచ్చాడు వెళ్ళాడు చెప్పాడు అంతతో వదిలేస్తారా? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా, ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా ఒకే దేశం ఒకే చట్టం ఉండాలన్నాం కానీ ఒకే దేశం ఒకే మతం ఉండాలని అనలేదు. నెంబర్ వన్, చట్టం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా వాళ్ళకుంటే వ్యక్తిగత అదే వాళ్ళ మతపరమైన షరియత్తు లాంటి, కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలతోనే కలిసి ఉండాలి. ఎందుకంటే అదే షరియత్తులు కూడా ప్రపంచంలో అన్ని దేశాలు ఒకే మాదిరి లేవు, అక్కడ లోకల్ కండిషన్లు బట్టి రకరకాల మార్పు ఉంటాయి. కాబట్టి ఒకే దేశం ఒకే చట్టం ఉండటమే కానీ దాన్ని ఒకే దేశం ఒకే మతం అనుకుంటే అది కరెక్ట్ కాదు, అది తప్పు. ఇకపోతే అహింస అత్యాచారాలు లేకపోతే పరమత్సహనం, అహింస అత్యాచారాలు గ్యారంటీగా ఎవరు కూడా దాన్ని సమర్థించరు, లేకపోతే అది కరెక్ట్ కాదు. అది ఆర్ఎస్ఎస్ అసలు కానీ అలా హిందూ అంటేనే అహింసకి వెళ్ళదు. ఇప్పుడు పరమస్థానం కూడా నెక్స్ట్ హిందూ, ఇప్పుడు హిందూత్వం అంటేనే వే ఆఫ్ లివింగ్, ఇట్ ఈస్ నాట్ ఏదో ఫలానా దేవుణ్ణి పూజించు, ఫలానా పుస్తకం చదువు, ఫలానా డాక్టరీన్ లేతే ఫలానా ఆయన చెప్పింది ఏనాలా, ఇట్లాంటివి ఏం లేవు మిగిలిన మతాల మాదిరి. కాబట్టి ఇది లిబరల్ ఓపెన్, ఎవరినైనా పూజించుకో, దేశం మాత్రం ప్రేమించు, దేశభక్తి టాప్ ఎజెండా. ఇది ఆర్ఎస్ఎస్ చెప్పేది, లేతే ఎవరైనా వాళ్ళు మనం అయితే వాళ్ళ ఇది ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చాలా స్పష్టంగా నేషనలిజం, సెక్యులరిజం, పేట్రియాటిజం ఆయన మూడు వర్డ్స్ వాడారు, దాన్ని ఎలాబరేట్ చేసి కూడా ఆయన చెప్పారు. ఇది ఇవన్నీ మా ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ చెప్తున్నాయే ఆయన కూడా ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పారు. ఒక రకంగా మాకు
ఎన్నో కోట్ల మంది నిన్న చూసుంటారు. దాదాపు దేశంలో అన్ని ఛానల్స్ కూడా ఇదే పెట్టుంటారు, ఎన్నో కోట్ల మంది చూశారు. కాబట్టి ఆ రకంగా ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ మీద ఉన్నట్టు ఇప్పటికే తగ్గుతున్నాయి. ఒక 25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అపోహలు లేకపోతే నెగిటివ్ ప్రచారం ఇవాళ తగ్గింది. అటువంటిది దీంతో ఇంకా మంచిగా జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలా నాకు చాలా మూడు టచ్డ్ ఏంటంటే, మనం ఎప్పుడో 2000 సంవత్సరాలకు ముందు అశోకుడు టైం నుంచి కూడా ఇక్కడ ఒక వ్యవస్థ, ఇక్కడ ఒక పద్ధతి, ఇక్కడ ఒక మనము నివసించడానికి కలిసి ఉండేదానికి, ఈ దేశం మొత్తంగా కూడా మధ్యలో చిన్న చిన్న రాజ్యాలు అటు ఇటు అయినా పెద్ద రాజ్యాలు అశోకుడు కానీ తర్వాత చంద్రగుప్తుడు కానీ ఇట్లా వరుసనే చాలామంది రాజ్యాలు కూడా చేశారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు 100 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. తక్షశిల, నలంద, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. అంటే ప్రపంచానికే ఒక దిక్సూచి భారతదేశం, దానిలో అనుమానం లేదు. అటువంటిది ఆ కల్చర్, ఆ వే ఆఫ్ లివింగ్, ఆ ఆలోచన ధోరణి, ఈ ఎవరినైనా ఇవ్వుచ్చుకోగలిగినటువంటి గొప్ప శక్తి, ఇవన్నీ కూడా ఆయన నోటితో కూడా చెప్పడం అది వాస్తవమే. అది వాస్తవమే. భారతదేశం యొక్క, భారత జాతి యొక్క డైనాసిటీని కానీ లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయాలు, మనకున్న కట్టుబాట్లు, క్రమశిక్షణ, బేసిక్గా ఇవన్నీ చెప్పారు. అంతవరకు బాగుంది. కాకపోతే ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎలాగైతే బీజేపీ విషయంలో కానీ, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎలాంటి స్పీచ్ చేశారో అలాంటి స్పీచే ఉంది ఇక్కడ. అక్కడ స్టేట్స్మెన్ లాగా చాలా అద్భుతమైన ప్రసంగం, చాలా అద్భుతమైన ప్రసంగం ఉంది దాంట్లో. సరే, మీరు అవునన్నా కాదన్నా, రామశర్మ గారు, సుందర రామశర్మ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ ఆర్ఎస్ఎస్ వేదిక మీదకి వెళుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఎన్డీటీవీలో నిన్న సోనియా గాంధీ అనుమతితోనే ప్రణబ్ ముఖర్జీ మీద విమర్శలు కూడా చేశారనే చర్చ కూడా వచ్చింది. సో మొత్తం మీద ఆయన స్పీచ్ చూస్తే ఆర్ఎస్ఎస్ కిన్ను బీజేపీకి ఒక పాఠం చెప్పినట్టుగా ఉంది. మీకేమనిపించింది? ప్రణబ్ ముఖర్జీ వెళ్ళడానికి వెళ్ళినందుకు మీరు బాధపడుతున్నారా, లేకపోతే వెళ్ళి ఆర్ఎస్ఎస్కి లేదా వాళ్ళకి ఒక లెక్చర్ ఇచ్చి వచ్చినందుకు ఆనందపడుతున్నారా? సార్, మొదటగా అయితే సోనియా గాంధీ గారిది అది కొంచెం కరెక్ట్ కాదు. అది ఆనంద్ శర్మ కానివ్వండి, లేకపోతే అహ్మద్ పటేల్ గారు కానివ్వండి, వాళ్ళ యొక్క పర్సనల్ ఇదిలో ఇచ్చారు. దాని తర్వాత క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు ఒక కరుడు గట్టినటువంటి కాంగ్రెస్ వాది. అయితే ఆయన నిన్న వెళ్ళినటువంటి మాట్లాడినటువంటి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏదైతే ఉందో, ఆయన దాన్ని తూచా తప్పకుండా చాలా చక్కగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే, మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ గారిని పిలవటం ద్వారా మొట్టమొదటిసారిగా, అంటే ఇంతకు ముందు చాలా మంది రాష్ట్రపతులు వెళ్ళటం జరిగింది, అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళందరూ కూడా, చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ఫస్ట్ టైం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి బ్రహ్మాండమైనటువంటి మైలేజ్ వచ్చింది. మొత్తం టీవీ ఛానల్స్, అన్ని చోట్ల కూడా మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేసింది. అంతేకాదు, వాళ్ళ యొక్క కవాతు కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా చూపించటం అనేటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. జనరల్ గా ఆర్ఎస్ఎస్ లో ఎట్లా ఉంటుందంటే, 2 సార్లు వీళ్ళు ఈ పబ్లిక్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది. ఒకటి విజయదశమి రోజున, రెండోది శిక్షావర్గ అప్పుడు. పబ్లిక్ ను పిలుస్తారు కానీ ఈ రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్, ప్రాపగాండ వాళ్ళు చెయ్యరు. కానీ మొట్టమొదటిసారిగా ప్రణబ్ ముఖర్జీ గారు వెళ్ళటం తోటి వీళ్ళకి బ్రహ్మాండంగా వచ్చింది. అయితే దీనికి భారతీయ జనతా పార్టీ ఒక రకంగా సంతోషిస్తూ ఉండుంటుంది, ఎందుకంటే వీళ్ళ రేటింగ్ మొత్తం పడిపోయింది మన బై ఎలక్షన్స్ లో కానివ్వండి, లేకపోతే కర్ణాటకలో జరిగిన తర్వాత. బహుశా ఈ మైలేజ్ తోటి ఏమన్నా వీళ్ళకి రేటింగ్ బీజేపీకి వచ్చే అవకాశం కూడా కొంత కనిపిస్తా ఉంది. ఎందుకని చెప్పంటే, సార్ ఒకవేళ అదే నిజమైతే మీ రేటింగ్ పోతుంది కదా. ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ రేటింగ్ పెరిగితే మరి మీ రేటింగ్ లేదు. వెంకటకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళు ఇవాటి రోజున రేటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ రేటింగ్ పెరగడం మూలకంగానే వాళ్ళు ఇది చేయించడం జరిగింది వాళ్ళు. అయితే ఎందుకని చెప్పంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏంటంటే, మొదటి నుంచి కూడా అన్ని మతాలని కులాలని కలుపుకుని వెళ్ళటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం. అంతేకాదు, ఇది ఇంకొక చిన్న ఇది కూడా జరుగుతుంది వెంకటకృష్ణ గారు. ఇవాళ హిందుత్వం అంటే మేమే, హిందుత్వానికి డెఫినేషన్ మేమే ఇస్తాము అనేటువంటిది కూడా దీని నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సమాధానం చెప్పింది. ఈ హిందుత్వానికి కానివ్వండి, హిందూ ధర్మానికి కానివ్వండి, మీరొక్కరే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు
ప్రతి పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని బాధ్యత తీసుకుంటారనేది నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పడం జరిగింది. చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఇంకొకటి కూడా నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్తున్నాను, ఇవాళ ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా అయోధ్య రామ మందిరము లేకపోతే ఇంకేదో కొత్తవి తీసుకొచ్చేటువంటి వీళ్ళకి ఈ రోజు వరకు రామ మందిరం కడతామని ఎప్పుడు కూడా చెప్పలే. అంతటి దమ్ము కూడా భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వరకు లేదు. కానీ 1989 ఎన్నికలు అనుకుంటాను, రాజీవ్ గాంధీ క్లియర్ గా శిలాన్యాస్ చేసిన తర్వాత రామరాజ్యం స్థాపిస్తాను అన్నటువంటి ఏకైక ప్రధానమంత్రి అభ్యర్థి అప్పటికి ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మాట్లాడాడు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చే టైంకి ప్రజల్లో ఒక రకమైనటువంటి భావాన్ని రెచ్చగొట్టి భావజాలను ముందుకు తీసుకురావటం తప్ప నిజంగా దాని మీద చిత్తశుద్ధి కూడా లేదు. దాన్ని కూడా నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కాదు సార్, రామాలయ నిర్మాణం గురించి మాట్లాడలేదు, రామరాజ్యం గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ రామరాజ్యం గురించి మాట్లాడాడు వెంకటకృష్ణ గారు. నిజమే, ఏదైతే అప్పుడు ఆయన మాట్లాడింది నిజమే. కానీ ప్రస్తుత బీజేపీ అంటే మోడీ మాక్ బీజేపీ దీంట్లో ఎక్కడా కూడా రామ మందిరం అనే స్లోగన్ లేదు. నిజమే మీరు అన్నది, ఆ ప్రస్తావన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వదిలేశారు రాముడి అనే తరహాలో మీరు విమర్శిస్తున్నారు. మీరేమంటారు ఇప్పుడు బాబరీ మసీద్ కూల్చేసి రామ మందిరం కట్టమని అనబోతున్నారా? వదలలేదు వెంకటకృష్ణ గారు. లేదు వెంకటకృష్ణ గారు, వీళ్ళు వదలలే. వీళ్ళు వదిలేస్తే మనం ఏమనుకోవాలి, సంతోషిస్తాం. కానీ వీళ్ళు వదలలేదు. ఎన్నికలు వచ్చే సమయానికి చెప్తారు ఇవన్నీ కూడా. అది నేను చెప్పేది రైట్. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే, ఒకటి సార్, నిన్న మాత్రం ఆర్ఎస్ఎస్ కి మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బ్రహ్మాండమైన జనరల్ గా వాళ్ళు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉపయోగించరు, వాళ్ళకి కావాల్సినటువంటి మైలేజ్ గురించి ఆలోచించరు. కానీ ఇది మాత్రం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ రేటింగ్ పడిపోయి మోడీ గారి యొక్క ప్రతిభ దిగపడిపోతుంది అనుకున్నటువంటి టైంలో మేము వెనకాల ఉన్నాము అనేటువంటిది. అయితే నిన్న మోహన్ భగవత్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పానంటే, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ యొక్క పార్టీకి కానీ వీటికి లేదు, మేము మా యొక్క దీంట్లోనే పోతాము అని. దానికి వాళ్ళు నిలబడి ఉండాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు వాళ్ళ భారతీయ జనతా పార్టీతో లేకపోతే ఇంకొకళ్ళకో మీరు ఒక ఇదిగా సంస్థగా ఉండి వాళ్ళని మీరు వెనకాల ఉండద్దు అని చెప్పని కూడా మేము చెప్పదాల్చుకున్నాం. మీరు ఏ రోజునైతే ఈ దేశంలో అందరిది కావాలని, మీరు ఈ దేశంలో ఉన్నటువంటి అందరి కోసం పనిచేస్తున్నామని, ఒక మతం కోసం కాదు అన్నిటికీ పనిచేస్తున్నామని మీరు ఏదైతే చెప్పారో ఆ రకంగానే వాళ్ళని ఉండవలసిందిగా కూడా మనం ఇవాళ కోరుకుంటున్నాం. ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్ళడం కానీ ఒక మంచి ప్రసంగం అద్భుతమైన స్పీచ్ ఇవ్వడం అది ఇష్యూ అనుకోండి, ప్రణబ్ ముఖర్జీ గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఆర్ఎస్ఎస్కి మంచి జరిగిందా, లేకపోతే ఈ దేశంలో యువతకు కానీ రాజకీయ నాయకులకు కానీ పొలిటికల్ క్యాడర్స్కి కానీ లేదా మొత్తంగా దేశ ప్రజలకి ఏమన్నా ఒక మంచి సందేశం ఇచ్చారని తృప్తి పడాలా, లేకపోతే ఆర్ఎస్ఎస్ రేటింగ్స్ పెంచారని అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్ళడం అనేది అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చర్చించుకునే ప్రధాన అవసరమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన తాలూకు సెక్యులర్ భావాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేశారో మనం చూసాం. ఎక్కడా కూడా హిందుత్వానికి మద్దతుగా కానీ హిందుత్వం మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని అంటే వ్యతిరేక ఆ సెక్యులర్ భావాన్ని స్పష్టంగా చెప్పగలగడంలో పూర్తిగా విజయవంతం అయ్యారు. అయితే ప్రణబ్ ముఖర్జీ గారు వెళ్ళడం వల్ల ఆర్ఎస్ఎస్కి మేలు జరిగింది అనేది సుందరయ్య శర్మ గారు ఒప్పుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అంతే విధంగా మైలేజ్ వచ్చింది. ఇవాళ ఈవేళ భారతదేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా సరైన లేడు అన్న తరుణంలో ఈవేళ ప్రణబ్ ముఖర్జీ ఆల్టర్నేట్ గా కనపడే పరిస్థితిని ఇవాళ స్పష్టంగా ఎలివేట్ అయిందనే సంగతి మనం గమనించాలి. ఈవేళ ఆర్ఎస్ఎస్ ఎంత మైలేజ్ పెరిగిందో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అంతే మైలేజ్. అంటే ప్రణబ్ ముఖర్జీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మంచి స్టేట్స్ మ్యాన్, ఆయన ఏదైనా డ్రాప్ చేస్తే కామా పులు స్టాప్ కూడా అర్థం పరమార్థం ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా ఆయన ఆటలాడే ప్రతి అక్షరానికి కూడా విలువ ఇచ్చేటటువంటి డ్రాఫ్టింగ్ చేస్తారని తెలుసు. ఆయన ప్రతి మాట కూడా అక్షర సత్యాలని కూడా అతనికి తెలుసు. ఆయన ట్రబుల్ షూటర్ గా పేరు ఉండడానికి కారణం కానీ లేదా అతను ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు ఉండడానికి కానీ దానికి ఆయనకున్న మేధావితనం అని తెలుసు. ఈవేళ ఖచ్చితంగా భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆల్టర్నేట్ ఫోర్స్ రాజీవ్ గాంధీ కాదు, మరి ఇతర వాళ్ళు కాదు. ఈవేళ ఆల్టర్నేట్ ఫోర్స్ ప్రణబ్ ముఖర్జీ అనేది స్పష్టంగా ఎలివేట్ అయిందనేది నేను భావిస్తా ఉన్నాను. కరెక్టే, ఆల్టర్నేట్ ఫోర్స్ ఆల్టర్నేట్ లీడర్ ప్రణబ్ ముఖర్జీ అయితే ఆయన బీజేపీ వేదిక మీద కదా వెళ్ళింది. ఆర్ఎస్ఎస్ వేదిక అంటే బీజేపీ వేదికే కదా, అంటే బీజేపీలోనే ప్రధాని మోడీకి ఇంకొక ఆల్టర్నేట్ క్యాండిడేట్ అట్లా అనుకోవాలా? కాదు, నేను అలాగే అనుకోవట్లేదు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ కూడా లేదు కాబట్టి ఉన్న ప్రణబ్ ముఖర్జీని కూడా మన వేదిక మీద తీసుకొస్తే ఆ అవకాశాలు కూడా దెబ్బకొట్టే ఆలోచన ఆర్ఎస్ఎస్ కొండొచ్చినది కూడా ఒక భావన ఉంది.
లేదు రేపు ఏదైనా అంగ పార్లమెంట్ వచ్చినప్పుడు ఈ బీజేపీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిన అనుమానం లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం సార్, ఈవేళ మూడు ఫ్రంట్లు ఉన్నాయి, రేపు నాలుగో ఫ్రంట్ రాబోతా ఉంది. ఏ ఫ్రంట్ ఎట్టేస్తుందో ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితి ఉంది, ఇవాళ గందరగోళ పరిస్థితులు ఉంది. ఒక పక్క చూస్తే నరేంద్ర మోడీ గారికి సరైన ఆల్టర్నేట్ అభ్యర్థి ఉన్నప్పుడు నారుడులో ఉన్నటువంటి ఎవరు కూడా లేరు. కానీ ప్రణబ్ ముఖర్జీ గారు ఈవేళ ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెళ్ళడం ద్వారా మరొకసారి ఇవాళ చర్చలోకి వచ్చారు ఆయన. ప్రధానమంత్రి గారు రావచ్చేమో చర్చ జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి గారు, మీరు లేరని ఎట్లా చెప్తారు? వాళ్ళు కౌంట్ చేయాలని అనుకోవట్లేదు సార్. నేను లేరని అనలేదు, రాహుల్ గాంధీ అనుకోవట్లేదు. అది కాదు సార్, రాహుల్ గాంధీ సరైన అభ్యర్థి అని అనుకోవట్లేదు. మీరు ఎట్లా అనుకుంటారు? సమర్థత లేదు మీకు. వినండి వినండి, రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది రాజశేఖర రెడ్డి గారి కోరిక. రాహుల్ గాంధీని ఇప్పుడేమో రాహుల్ కాదు కాదు ఇరవై ఐదు ఎనిమిది వచ్చాయంటే మీ మీద పర్సెంటేజ్ సీట్లు ఎక్కువ వచ్చాయి మాకు. రైట్, వీళ్ళకి దారుణం కూడా పోలేదండి. సరే మళ్ళీ రాజకీయాల్లోకి వారు ఒపీనియన్ చెప్పనివ్వండి. శర్మగారు రాహుల్ గాంధీ ఒకవేళ అయితే చెప్పండి మాకు. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పలేదు ఇప్పటివరకు, నేను ప్రధానమంత్రిగా వస్తానని కానీ కంటెస్ట్ చేస్తాను చెప్పలేదు. ఆయన దేశోత్తర వార్తలు చెప్తున్నానండి నేను. ఆయన ప్రధానమంత్రిగా వస్తానని చెప్పకపోయినా శర్మ గారు ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు చెప్పకపోయినా ఆయన బలంగా కోరుకున్నాడు. మన్మోహన్ సింగ్ హయాం అప్పుడే ఈయన ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్నాడు, కాకపోతే మీరు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. దాంతో అలిగిన మాట కూడా వాస్తవమే కదా, అదేమీ తెలియని ప్రపంచానికి తెలియంది కదా. కాకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఆయన రాజకీయంగా ఎలాంటి స్టెప్స్ వేస్తారు, అది బీజేపీ వేదిక నుంచి ఎలా వెళ్ళారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. చూడాలి దీని వెనకాల ఏమి స్ట్రాటజీస్ ఉన్నాయనే చూడాలి. ప్రభాకర్ గారు మీకేమైనా అర్థమైందా, ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ దాని మీదకి వెళ్ళడం, డయాస్ మీదకి వెళ్ళడము, తర్వాత ఆ స్పీచ్ చూసిన తర్వాత మీ అనాలిసిస్ ఏంటి దాని మీద, ఇది భవిష్యత్తులో ఏ ఈక్వేషన్స్కి దారితీస్తుంది? అంటే వెంకటకృష్ణ గారు, నిన్న ప్రణబ్ ముఖర్జీ గారి స్పీచ్ని నేను మొత్తం ఫాలో అయ్యాను. అంటే నేషనల్ ఛానల్స్ కానీ లేకపోతే రీజనల్ ఛానల్స్ కానీ లైవ్ చేసిన క్రమంలో ఆయన తన ఉపన్యాసంలో ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. భారతీయత మీద జాతీయత మీద ఆయన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఆయన తన ఉపన్యాసంలో. మామూలుగా ఇలాంటివి ఒక ప్రొఫెసర్ విద్యార్థులకి ఒక ఇన్స్టిట్యూషన్లో చెప్పడం లేకపోతే ముసోరి లాంటి ఒక పెద్ద ట్రైనింగ్ అకాడమీలో ఒక హిస్టరీ ప్రొఫెసరు లేకపోతే ఇంకొక అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసిన వ్యక్తితో ఎలా మాట్లాడతాడు, తనకున్నటువంటి పాండిత్యం ఇందాక ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా కామాలు పులు స్టాపులు స్పష్టంగా పెట్టగలిగిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ డయాస్ మీద తనకున్నటువంటి అభిప్రాయాన్ని కొన్ని స్పష్టం చేశాడు. అయితే ఇక్కడ అభ్యంతరకరం ఏంటంటే నాకు తెలిసి చాలామంది కూడా ఖండించుంటారు, ఆర్ఎస్ఎస్ ఆధ్యులు ఎవరైతే ఉన్నారో హెగ్డే వారిని ఈయన భారతమాత ముద్దుబిడ్డ అని అన్నారు. భారతమాత ముద్దుబిడ్డలు భారత్ సింగ్ భగత్ సింగులు అంబేద్కర్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, లేకపోతే ఇంకో కొంతమందిని ఆ ఇన్సిడెంట్ అది కాబట్టి అని చెప్పి ఉండొచ్చు, వదిలేస్తాం. అయితే అల్టిమేట్గా దీన్ని పర్సెప్షన్ ఏంటంటే వెంకటకృష్ణ గారు మీకు కూడా తెలియదు కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఒకటి మిగిలిపోయింది, ప్రధానమంత్రి కావాలనేది ఒకటి మిగిలిపోయింది. అయితే దానిలో ఆయన భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, దీన్ని బీజేపీ ఐ మీన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందుత్వ వైపు కానీ లేదా మతవాద వైపు కానీ తీసుకెళ్తే అసహనం పనికిరాదు ఈ దేశానికి అని చెప్పాడు. తనలో ఉన్న అసహనాన్ని ఎక్స్పరిచాడు, తనకి ఇంకా అసహనం ఉంది ప్రధానమంత్రి కాలేకపోయామని.
ఆ అసహనాన్ని ఈ డయాస్ మీద తను వ్యక్తపరిచాడు. ఇక్కడ మనం చూడాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి అవుతాడా లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి అవుతాడా పక్కన పెడేస్తాం. అంటే అసలు ఏ విధంగా చూసినా కానీ అర్థమెటిక్స్ ఎక్కడ కూడా సెట్ కావట్లేదు. అయితే తను ఆర్ఎస్ఎస్ డయాస్ మీద ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళటం, ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా కొన్ని కోట్ల మందో లక్షల మందో చూడటం, ఇది మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక రాష్ట్రపతిగా ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉండి రాష్ట్రపతిగా చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఒక కోచ్ లాగా ఒక ట్యూటర్ లాగా ఉంటాడనుకుని భావించిన వ్యక్తి, లేకపోతే కాంగ్రెస్కి మళ్ళీ జీవం మోస్తాడనుకున్న వ్యక్తి ఎందుకో ఇంకొక ఆర్గనైజేషన్లోకి ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. అయితే నేనేమని భావిస్తానంటే వెంకటకృష్ణ గారు మీరు ఇప్పుడు AP24x7లో అద్భుతంగా మీరు డిబేట్స్ చేస్తూ ఉంటారు, ఒకవేళ ఇంకొక కొత్త ఛానల్ లేకపోతే అనేకమైన ఛానళ్ళు కలిసి ఒక అద్భుతమైన ప్రసంగం చేయాలి, వెంకటకృష్ణ గారిని పిలిస్తే బాగుంటుంది అన్నప్పుడు వెంకటకృష్ణ గారు అబ్బాయి నేను AP24x7లోనే ఉన్నాను నేను రాను అని చెప్పడం ఒకటి, లేదు అసలు భావాలను మొత్తాన్ని విస్తృతపరుద్దాం, మీడియా ఎలా ఉండాలి, డిబేట్స్ ఎలా ఉండాలి, ఒక ఆలోచన మీకుంది కాబట్టి ఆ డయాస్ మీదకి మీలాంటి వాళ్ళు వెళితే అది ఎలా ఉంటుందో అలాంటిదే ఈయన ఎంచుకున్నాడని నేను భావిస్తున్నాను. అవుట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, అంటే మీరు మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఎవరి సొంతమో కాదు, ఎక్కడికైనా వెళ్ళి భావజాలాన్ని తనకున్న మంచి భావజాలాన్ని 10 మందికి చెప్పడంలో తప్పు లేదు, మీరు అంతవరకు బాగుంది. కానీ ఇక్కడ డిఫరెంట్, ప్రణబ్ ముఖర్జీకి మీరు అంటే ఎగ్జాంపుల్గా నన్ను తీసుకుని ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటున్నానంటే అసలు మహాత్మా గాంధీని చంపించిందే ఆర్ఎస్ఎస్, గాడ్సే అనేవాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని విమర్శించే కాంగ్రెస్ పార్టీ బిడ్డైన, మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ బిడ్డ అయిన, ఏ గాడ్సే అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ఏ గాంధీని చంపించిందని నిన్నటిదాకా విమర్శించిన ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రణబ్ ముఖర్జీ గారు ఇవాళ అక్కడికి వెళ్ళి అదే ఆర్ఎస్ఎస్ వేదిక మీద మాట్లాడడం అనేది అది పూర్తిగా భిన్నమైన దృక్పథం అది. అందుకని ఈ పోలికి ఆ పోలికి ఎందుకో పోసగలేదు నాకు అనిపించింది. కాదు వెంకటకృష్ణ గారు అంటే కాలం మారింది, రాజకీయాలు మారాయి, ప్లాట్ఫామ్స్ మారాయి. ఈరోజు ఈయన ఒక ప్రొఫెసర్ గా ఒక అవతారం ఎత్తినటువంటి ఉపన్యాసకుడుగా అక్కడికి వెళ్ళాడు. దాన్ని దయచేసి నేనేమంటానంటే ఇఫ్ యు హ్యావ్ ఎ లిబరల్ అండ్ ఎక్స్పీరియన్స్, ఆయన వెళ్ళటం ఎవరికి మైలేజ్ వస్తుందో ఎవరికి తగ్గుతుందో లేకపోతే ఆయన ఇంకొకటి ఏమన్నా కావాలనుకుంటున్నాడేమో కానీ ది వే హీ స్పోక్, ఎందుకంటే నేను మొత్తం నోట్ చేసుకున్నాను, సో డైలాగ్ ఈజ్ మస్ట్ అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. డైలాగ్ ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది, పార్లమెంటరీ సిస్టమ్ భారతదేశాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత డైలాగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అన్న నవ్ ఉంది. ప్రణబ్ ముఖర్జీ టెలింగ్ డైలాగ్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ద నేషన్ అని చెప్తున్నాడు. అంటే యూ పీపుల్ ఆర్ మిస్సింగ్ డైలాగ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ డైలాగ్ను మిస్ అయ్యారని చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బెత్తం పట్టుకున్నాడు అతను, దాన్ని దయచేసి ఆ యాంగిల్లో చూడమనండి. తర్వాత వాళ్ళు కౌంటర్ ఇస్తారా, చీఫ్ గెస్ట్గా వచ్చి మాట్లాడిపోయారు కాబట్టి వదిలేస్తామా అని చెప్పాడు. మల్టిప్లిసిటీ ఆఫ్ ది నేషన్ అని చెప్పాడు ఆయన. ఈ దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, వీటన్నింటినీ అర్థం చేసుకోమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాడు. దీనికి భిన్నంగా అద్భుతమైన ప్రసంగం చేశారనే దాని మీదనే మన చర్చ కూడా, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్, ఒక్క సెకండ్ వెంకటకృష్ణ గారు ప్లీజ్ అలౌ మీ, నేను ఐ హావ్ నోటెడ్ ఆల్ హిస్ పాయింట్స్. తర్వాత రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అన్నాడు, నీ జీవితానికి అర్థం తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉందని చెప్పాడు అతను. అదొక్కటే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ కోరుకుంటూ ఉంది. రాజు అనేవాడు ఎలా ఉండాలంటే రాజ్యంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నటువంటి విధానం. ఆయన తను ఒక తనకున్నటువంటి అనుభవాన్ని, మీరు అసహనాన్ని సృష్టిస్తూ ఉన్నారు, ఒకవైపు అధికారంలో ఉన్నారు, ఒకవైపు మీరు ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నారు, ఒకవైపు మీరు ఒక మతాన్ని చేస్తా ఉన్నారు, రెండో మతాన్ని క్రిస్టియన్స్ ని చర్చెస్ ని బర్న్ చేస్తా ఉన్నారు, దళితులను ఓచుకోత కోస్తా ఉన్నారు, ఇది ఈ సాంప్రదాయం కాదు భారతదేశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒకటి వాస్తవం. దేశంలో అసహనం ఉంది, అసహనం మంచిది కాదు అన్నమాట వాస్తవమే. సరే, ఇంకా దాన్ని డీటెయిల్డ్ గా విస్తృతార్థంలో తీసుకుంటే మీరు మీరు అన్నయ్యని మీకు మీకు అనిపించిందేమో. ఇప్పుడు అంత డీటెయిల్గా అసహనం ఉంది, దేశంలో అసహనం ఉంది, అంత కాంట్రవర్షియల్ గా మనం ఒక మాట ప్రభాకర్ గారు,
ఆయన స్పీచ్ మొత్తాన్ని విశ్లేషించాలంటే ఇప్పుడు ఈ టైం సరిపోదు. ఇక్కడ మనం ఏంటంటే బ్రీఫ్గా ఆయన చెప్పిందని నేను చెప్పాను, మీరు చెప్పారు, ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎవరికి మైలేజ్ వచ్చింది అనే దాని మీదనే మన చర్చ వెళుతోంది. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ లెట్ మీ హలో అండ్ లెట్ అదర్స్ హలో. వెంకటకృష్ణ గారు, యా కొద్దిగా విశ్లేషించడానికి కొద్దిగా సమయం కావాలి నాకు. చెప్పండి. కారణం ఏమిటంటే ఇవాళ దేశంలో ప్రతి పార్టీకి ఒక ముద్ర వేశారు. ఏదో ఒక ముద్ర. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ఒక ముద్ర, బీజేపీ అంటే ఒక హిందుత్వం అనేటువంటి ఒక మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అసలు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన వాటి అన్నిటికీ వ్యతిరేకమైనటువంటి ఒక సంస్థ అని. దురదృష్టం. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులు అనేవాళ్ళు వెళ్ళారు, మత ఉగ్రవాదులు అనేవాళ్ళు. అవును, ఇది అంచేత ఆయన వెళ్ళటం అనేటువంటిది తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారో ఈ సపోజ్ టు బి ఎపొలిటికల్ క్యారెక్ట్, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు ఆయన, అన్ని వర్గాలకి కాంగ్రెస్లో ఉండొచ్చు, ఆయన కాంగ్రెస్ నాయకుడు అవ్వచ్చు. ఒకసారి ఎప్పుడైతే రాష్ట్రపతి అవుతాడో ఆయనకు పార్టీలతో సంబంధం ఉండదు. కాంగ్రెస్ ఇది పోయింది. ఆ కాంగ్రెస్ పోయింది, ఈజ్ ఎపొలిటికల్ నౌ, ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి. తర్వాత ఆయన నిన్న ఉపన్యాసంలో మొత్తం చెప్పింది ఏమిటంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘించకూడదు, ఆ రాజ్యాంగబద్ధంగా మనం ప్రవర్తించాలి, జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ప్లూరాలిటీ రైట్. ఆయన ఒక చక్కటి స్టేట్మెంట్, అవర్ నేషనల్ ఐడెంటిటీ హ్యాజ్ ఎమర్జ్డ్ త్రూ ఏ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఆఫ్ కాన్ఫ్లూయన్స్ అంటే సంగమం, అసిమిలేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్. అసిమిలేషన్ అంటే స్వీకరణ. ఓకే, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, అన్ని మతాలని గౌరవిస్తాను, అది ఈ భారతీయ తత్వం. ఇవాళ దురదృష్టవశాత్తు సెక్యులరిజం అనేటువంటి పదానికి విపరీత అర్థాలు కూడా తీస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్ అంటే సెక్యులర్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ముస్లిం అంటే సెక్యులర్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ హిందూ అంటే మత ఛాందసం. ఇది చాలా దురదృష్టం. వాళ్ళంటే సెక్యులరిజం అవుతుంది, వీళ్ళంటే మత ఛాందసం, ఫెనటిక్ హిందూ ఫెనటిక్ అనేటువంటి ముద్ర ఇస్తున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో ఐ కండక్టెడ్ సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది ఆర్ఎస్ఎస్ లీడర్స్. ఐఎమ్ ఏ పొలిటికల్, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి వాడిని నేను. వాళ్ళ లీడర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాను నేను. వాళ్ళకి జాతీయ భావం ఉంది, అంతేకాని ఏదో గాడిచే గాంధీని చంపేశాడు కాబట్టి వీళ్ళందరూ గాంధీని చంపేటువంటి పార్టీ ఒక సంస్థని ముద్ర వేయడం కూడా మంచిది కాదు. అది ఆ ముద్ర వేసింది ఎవరు? కాంగ్రెస్ ముద్ర ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో 60 దశాబ్దాలు నడిచిన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళారు అంటే అది చర్చ. ఇవాళ కూడా వెంకటకృష్ణ గారు అదే ముద్ర వేస్తున్నారు. అవును, వేస్తున్నారు. ఓకే, ఎలా ఉందంటే ఏదో మీ తాత మా తాత మిమ్మల్ని ఏదో చేశాడని చెప్పి నన్ను హింసిస్తున్నారు. ఇవాళ మన భారత రాజకీయాల్లో ఎలా ఉంది అంటే ఈ వర్గాలు కానీ ఈ కులాలు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే ఏదో పూర్వీకులు మాకు అన్యాయం చేశారు కాబట్టి మీకు ఇవాళ మేము అణగదొక్కుతాం అనే ఇది కాదు. ఇది జాతీయ భావం కాదు. అంచేత ప్రణబ్ ముఖర్జీ గారి ఉపన్యాసం అన్ని పార్టీలకి కనువిప్పది, ప్రతి పౌరుడికి కూడా కనువిప్పది, పాలక వర్గాలకి ప్రధానమంత్రికి, ప్రధానమంత్రికి కనువిప్పు, అందరికీ, మోహన్ జీ భాగవత్ కూడా ఆయనకు కూడా కనువిప్పు, ముఖ్యమంత్రులకు కూడా కనువిప్పు. ఓకే, ఇవాళ కులపిచ్చి వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పిది. చేత నా ఉద్దేశంలో దాన్ని స్వీకరిద్దాం, ఒక మంచి ఉపన్యాసం, ఒక మంచి, ఎక్కడ ఒక్క అక్షరం కూడా లేదు, ఎక్కడ తప్పు పట్టడానికి వీలు లేదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళని నిందించడానికి చేసినటువంటి ఉపన్యాసం, దీనికి అండర్ కరెంట్ వేరేగా ఉంది, ఏమీ కాదు. ఆయన ఒక మాజీ రాష్ట్రపతిగా చక్కగా వచ్చి బాబు దేశంలో ఎలా ఉండాలి, ఇంటాలరెన్స్ అనేటువంటిది ఉండకూడదు, ఇంటాలరెన్స్ ఉండాలి, ఉంది అని అనలేదు, ఇంటాలరెన్స్ ఉండకూడదు. అదే ఉండకూడదు అంటే ఉందనే కదా సార్ అర్థం. ఒక పద ఒక ఒక అంశాన్ని ప్రస్తావించారు అని అంటే
ఆ అంశం ఉంది కాబట్టి దాన్ని చుట్టూ తిప్పారని అర్థం. వెంకటకృష్ణ దేశంలో ఈ దేశంలో రామ అంటే భూత అంటే కాదుగా, ఈ దేశంలో ఇంటాలరెన్స్ అనే పదం గడిచిన నాలుగేళ్లుగా వింటున్నాం మనం, ఆయన రకరకాల సందర్భాల్లో వింటున్నాం. వింటున్నావు ఒక కల్బుర్గి హత్య అప్పుడు కానీ, లేకపోతే దబోల్కర్ హత్య అప్పుడు కానీ, లేకపోతే నిన్నటి మొన్న గౌరీ లంకేష్ హత్య అప్పుడు కానీ, అక్లాక్ హత్య అప్పుడు కానీ యూపీలో, ఇలాంటివి జరిగిన ప్రతిసారి ఇంటాలరెన్స్ ఇంటాలరెన్స్ అని వింటూనే ఉన్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఇంటాలరెంట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మనకి స్టేట్మెంట్స్ టీవీలో వాటిలో చూస్తే మోస్ట్ ఇంటాలరెంట్, అంటే మతం అంటే టాలరెన్స్ లేనటువంటి వాళ్ళు ఇంటాలరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్లో ఎక్కడ ఎనీ అటెంప్ట్స్ అట్ డిఫైనింగ్ అవర్ నేషన్హుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాగ్మాస్ అండ్ ఐడెంటిటీస్ ఆఫ్ రిలీజియన్ రీజియన్ హేట్రెడ్ అండ్ ఇంటాలరెన్స్ will only lead to the dilution of our national identity ana avanni ippudu unnai ane oka feel samajamlo konni vargallo undi andarlo ledhu krishna garu idi idantha rajyangamlone undi that's what sir rajyangamlo unna maata is social economic and political rajyangana ayana quote chesaru ippudu ప్రియాంబుల్ లోనే రాజ్యాంగం అంతా 365 ఆర్టికల్స్ అక్కర్లేదు, మీరు అన్నది కరెక్ట్, ప్రియాంబుల్ లోనే ఉంది, ప్రియాంబుల్ లో ఉన్నదాన్ని కోట్ చేశారు. లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా అదర్ ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నట్టుగా కొన్ని క్రిస్టియన్, ఇప్పుడు మొన్న ఆయన ఢిల్లీ ఇమాం కాదు, ఏమంటారు ఎవరు సార్ ఆయన, బిషప్, ఢిల్లీ ఆర్చ్ బిషప్ కానీ, నిన్నగాక మొన్న గోవా ఆర్చ్ బిషప్ కానీ, వీళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే ఇప్పుడు ఏవైతే ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడారో అవే మాట్లాడారు, ఇవి లోపించినాయి భారతదేశంలో కాబట్టి వీటి కోసం ప్రార్థనలు చేయండి అన్నారు. ఈయన వెళ్ళి అవి ఉండాలి అలా ఉండాలని చెప్పి ఆయన కూడా ఇంచుమించు అలా మాట్లాడారు కాబట్టి చర్చ జరుగుతుంది. అన్ని మతాల వారి గురించి ప్రార్థన చేయాలి, అది వేరే విషయం. అంటే ఒక మతం వారి గురించి, మతాల వారి గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ప్రజలందరి గురించి ప్రార్థన చేయాలి. ఆయన రాత్రి వసుధైవ కుటుంబకం అనే పదం కూడా వాడారు ఆయన, అది సంస్కృతంలో గీతా శ్లోకం కదా కాబట్టి దాన్ని ఆయన కోట్ చేశారు, గీతా శ్లోకాన్ని కోట్ చేశారు. రైట్ సతీష్, మీ దీని ప్రకారం ఈయన కోసం ఆర్ఎస్ఎస్ ప్రణబ్ ముఖర్జీ కోసం పాకులాడింది అనుకోవాలా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వెళ్ళడం ద్వారా ఒక స్పెషల్ ఫోకస్ వస్తుందని ఏమన్నా ప్రణబ్ ముఖర్జీ ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి? నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అండి, గత 70 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్కి ఒక భావజాలం అంటూ ఉంది. ఏది భారతదేశం యొక్క దేశ సమైక్యతని దేశభక్తిని పెంపొందించాలి అని చెప్పేసి ఒక జాతీయవాదాన్ని పెంపొందించాలి అని చెప్పేసి ఒకటి ఉంది. కాకపోతే ఎప్పుడైతే బీజేపీ బ్యాక్ ఎండ్లో నుంచి ఫ్రంట్ ఎండ్లోకి వచ్చిందో పొలిటికల్గా, దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క పేరు ప్రఖ్యాతులు, అంటే పని చేసుకుంటా వెళ్తున్నా కానీ భారతదేశంలో ఇది వెనకాల బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ చేస్తుంది బీజేపీకి, పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి మనకి గత 20 సంవత్సరాలుగా అర్థమవుతూ ఉంది, ప్రపంచానికి అర్థమవుతూ ఉంది. నేను అనుకోవటం ఏంటంటే దాంట్లో నుంచి బయటపడే దాని విషయంలో భాగంగా ప్రణబ్ ముఖర్జీని పిలిచి ఉండవచ్చు, ఎందుకంటే హీఈస్ ఎ ప్రెసిడెంట్ అండ్ హీఈస్ ఎ స్టేట్స్మెన్. ఈ విషయాల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇక్కడికి పిలవటం వలన భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మనం అందరికీ సమానము, లేకపోతే ఎవరినైనా పిలవచ్చు, ఎవరితో అయినా మాట్లాడించవచ్చు అని ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ఇంకొంచెం పెంచడానికి అది ఉపయోగపడి ఉంటుంది. ఇంకొక విషయం, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడిన మాట నిజంగా ఈ రోజున ఒక భారతీయుడికి అవసరమైనటువంటి మాటలు అవి. నేను ఈ పార్టీలు, ఈ పొలిటికల్ పార్టీలు వీటన్నిటి గురించి నేను మాట్లాడలేదు. ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఒక భారతీయుడు ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలని నిక్కచ్చిగా నిఖార్సుగా, ఇందాక మన సుందరరామ శర్మ గారు చెప్పారు ఏది ఆయన నిఖార్సైన కాంగ్రెస్ వాదని, నేను అంటాను హీఈస్ ఎ స్టేట్స్ మెన్ అండ్ హీ వాంటెడ్ టు డెలివర్ ఇట్ టు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్. నేను చెప్తున్నదే నిఖార్ అది స్ట్రైట్గా ప్రతి ఇండియన్కి అవసరమైనటువంటి భావజాలాన్ని ఆయన ఈ రోజున భారతదేశానికి అందించారు. గమనించాల్సిన అంశం ఏంటంటే సతీష్ గారు, ఈ స్పీచ్ ప్రణబ్ ముఖర్జీ గారు కొత్తగా చేసిందేం కాదు, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చేసిన ప్రతి ప్రసంగము ఇలాగే సాగింది, ప్రతి ప్రసంగంలోనూ ఈ అంశాలే వచ్చాయి. ప్రభుత్వానికి కూడా కొన్ని నీతులు చెప్పారు, అప్పుడు ఆయన సూచనలు చేశారు. అదే స్పీచ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ వేదిక మీద మీకు నేను చెప్తుంది, అదే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మాట్లాడిన దానికన్నా కూడా ఏదైతే ఆర్ఎస్ఎస్ అనే దాని భావజాలం గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మారిందో, మారిన తరుణంలో వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఏది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మేము చేసేది ఇది అని చెప్పి తెలియాలి అని ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి చేశారు.
నేను మీకు ఇందాక ఆర్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ ప్రణబ్ ముఖర్జీ లాంటి ఒక స్టేట్స్మెన్ ని, ఎందుకంటే నేను ఐ డోంట్ అగ్రీ దట్ హీఈస్ ఏ కాంగ్రెస్ మెన్ రైట్ నౌ. సార్ ఎంసీ దాస్ గారు చెప్పినట్టు నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వన్స్ రాష్ట్రపతి పదవి తీసుకున్న తర్వాత ప్రతి భారతీయుడికి అతని రిప్రజెంటేటివే. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది ఆ బ్యాక్డ్రాప్ని వాడుకోవటానికి కేవలం ఇప్పటిదాకా మీరు నేను చెప్తున్నాను అండి కొన్ని సంఘటనలు. ఇప్పుడు మన స్టైన్స్ గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆయన సతీష్ గారు అన్న దాంట్లో స్టేట్స్మెన్నే, కానీ ఆయన స్టేట్స్మెన్ గా తయారు చేసింది ఎవరు అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ. కానీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాయి సుందరరామ్ శర్మ గారు. అదే కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం దయచేసి దయచేసి ఇక్కడ ఒక వ్యక్తి రామశర్మ గారు మనం బేసిక్ గా పార్టీలైన వ్యక్తులమైన కొన్ని కొన్ని ఒక మాట దయచేసి లెట్ మీ మనం పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకేదైనా రాజకీయ పార్టీ ఫలానా వ్యక్తిని మేమే తయారు చేశాం అని చెప్పుకునే భావజాలం మంచిది కాదండి. ప్రణబ్ ముఖర్జీ బేసిక్గా క్వాలిటీస్ ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద ఆయనకు అవకాశం వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన్ని స్టేట్స్మెన్ చేసిందే మేము అనేది ఇట్స్ రాంగ్ కొటేషన్. ఎందుకంటే అంబేద్కర్కి అవకాశం ఇచ్చింది మేమే. అంబేద్కర్ బేసిక్గానే ఒక మేధావండి, అలాగే ప్రణబ్ ముఖర్జీ బేసిక్ గా పుట్టుకతో మేధావైన. అందువల్ల ఎప్పుడు కూడా ఫలానా వాటిని మేము తయారు చేసామని చెప్పకండి. ఆయన వల్ల మీకు అడ్వాంటేజ్ అయింది, వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎలా అయిందో. ఎస్ ప్లీజ్. ఓకే ఓకే ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, డెఫినెట్గా నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు అన్నది నిజమే, వంశీలో లేకపోతే లేదు, సతీష్ గారిని కూడా ఒప్పుకుంటాను. కానీ ఇవాళ ఇంకొక చిన్న డిస్కషన్ కూడా మనం చేస్తే బాగుంటుంది. దాస్ గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎంతసేపటికి ప్రణబ్ ముఖర్జీ గారు అక్కడ ఏం మాట్లాడారో డిస్కషన్ లో బాగుంది, కానీ అట్ ద సేమ్ టైం మోహన్ భాగవత్ గారు మాట్లాడింది కూడా కొంతవరకు బహుశా ఆయన వాళ్ళు కూడా కొంత ఇది తీసుకున్నారేమో అని అనిపించింది. ఆయన ఒక మాట మాట్లాడాడు మోహన్ భాగవత్ గారు కూడా, ఏమనంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు, మాకు బయట వారంటూ ఎవరూ లేరు. అంటే వాళ్ళు కూడా బహుశా ఈ దేశంలో ఇంతకు ముందు హిందుత్వ అనేటువంటి దాని నుంచి హిందుత్వ అనేటువంటి దానికి కాకుండా మగతో అందరినీ కలుపుకుని వెళ్ళాలి, ఈ సమాజం మొత్తాన్ని కలుపుకుని వెళ్ళాలి, ఈ సమాజంలో అభివృద్ధి జరగాలి, ఈ అభివృద్ధికి మేము కూడా వెనుకొండి పోరాడతాము లేకపోతే పాటుపడతాము అనేటువంటిది, దాన్ని కూడా మనం మోహన్ భాగవత్ గారి యొక్క అంటే వాళ్ళలో వస్తున్నటువంటి చేంజ్. రామశర్మ గారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ గతంలో ఆర్ఎస్ఎస్ వేరు, మోహన్జీ భగవత్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ వేరు, ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ దృక్పథం కొత్త తరహాలో వెళుతుందని అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే, భారతదేశం లాంటి దేశంలో నకారాత్మక పోకడలు మంచివి కాదు అనే స్టేట్మెంటు నరేంద్ర మోడీని ఉద్దేశించి చేశాడని అందరూ విశ్లేషించారు. నకారాత్మక తెలియంది కాదు, నకారాత్మకం అంటే నేను, నాది, నేనే, అహం బ్రహ్మస్మి, ఇలాంటి మంచిది కాదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఆయన సుందరరామ శర్మ గారు చెప్పండి ఎప్పుడు కూడా. అందువల్ల ఒక్క నిమిషం దయచేసి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పండి సార్, వీఆర్ హిందూస్ అనరు, వీఆర్ ఇండియన్స్ అంటారు వాళ్ళు, మేము భారతీయులు అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆమె హిందూ అని ఎప్పుడు ఉండరు అంటారు. ఏమండి హిందువులము అంటారు అంటున్నారు, హిందుస్థాన్ సార్, హిందూస్ భారతీయులము, హిందువులము. ఆర్ఎస్ఎస్ వచ్చేసరికి హిందూ ఈజ్ ఇండియన్, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే హిందూ ఈజ్ ఇండియన్. తప్పే ఉంది లేండి, వాళ్ళు హిందువులు కాబట్టి హిందువులు అన్నారు. అది కాదు సార్, హిందుస్థాన్ అనే పేరు ఉంది కదా భారతదేశానికి కాబట్టి. సార్ ఒక మొహమ్మద్ ఇక్బాల్ లాంటి వాడే, ఒక మొహమ్మద్ ఇక్బాల్ లాంటి వాడే సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నారు సార్. అందువల్ల తప్పే లేదు, ఇది హిందుస్థాన్ రఘునాథ్ బాబు, ఇండియా భారత్ రఘునాథ్ బాబు. ఫైనల్ గా ప్రణబ్ ముఖర్జీ ఈ వేదిక మీదకి రావడంలో ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ పొలిటికల్ చర్చ కానీ ఏమి లేదంటారా? కేవలం ఒక మాజీ రాష్ట్రపతిగా పిలవడం తప్ప ఇందులో వేరే ఎలాంటి ఇది లేదా? ఎందుకంటే దేశంలో చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు నేనైతే దీనిలో పొలిటికల్ కోణం చూడలేకపోతున్నా, ఎందుకంటే
ఆయన ఒకసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాదు, నెంబర్ వన్. రెండోది, ఈ ఏజ్లో అంత పెద్ద పోస్ట్ చేసి మళ్ళీ ఏదో ఇంకొక ఎంపీఓ లేకపోతే హోమ్ మినిస్టరో లేకపోతే ఇంకొక పోస్టో, అది కూడా సాధ్యం కాదు. ఇకపోతే ఆయన కూతురు శర్మిష్ట గారు, ఆమె ఒకవేళ బీజేపీలో చేరి ఆ ఫ్యూచర్ చూడాలనుకుంటే ఆమె నిన్న ట్వీట్ పెట్టేది కాదు. కాబట్టి ఆ రకంగాను మేము పొలిటికల్ యాంగిల్ దీనిలో నాకైతే కనపట్టలేదు. అయితే దేశం మొత్తానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళటం, ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం. కటింగ్ అక్రాస్ పొలిటికల్. అంటే రఘురాజా, ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఈ శిక్షా వర్గ్ అనే కార్యక్రమాలకి ఇంతకు ముందు ఎవరెవరు చీఫ్ గెస్ట్ గా పిలిచారు ఏంటి అనేది మరి నేను ఎప్పుడు అంత డీప్ గా స్టడీ చేయలేదు. చేసే అవసరం కూడా దేశంలో జర్నలిస్ట్ కు వచ్చిండదు కవర్ చేయడం తప్ప. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ప్రణబ్ ముఖర్జీ వెళ్ళారు కాబట్టి. ఒకవేళ ఇలాగే మాజీ రాష్ట్రపతుల్ని పిలిచే ఆ సంప్రదాయమే ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి బీజేపీని ఆర్ఎస్ఎస్ని అడుగడుగున నరనరాన జీర్ణించుకుని తిట్టిపోసిన ప్రణబ్ ముఖర్జీని పిలిచారు కానీ అసలు ఎలాంటి రాజకీయమో తెలియని ఈ దేశం కోసం అహర్హం శ్రమించిన అబ్దుల్ కలాంని ఏనాడు పిలవలేదే. అలాగే ఇంకా చాలామంది నాయకులు, అది మతాలకు అతీతంగా ముస్లిం నాయకులు ఉన్నారు, హిందూ నాయకులు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, మరి ఎవరిని ఎప్పుడు పిలిచిన దాఖలా లేవు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీని మాత్రమే ఎందుకు పిలిచారు అనే దాని మీద డెఫినెట్ గా క్వశ్చన్. వాళ్ళు కూడా చాలా మందిని కూడా పిలిచారు, అయితే దానికి పబ్లిసిటీ వచ్చిందా రాలేదా ఒకటి. నాకైతే చాలా బాగా తెలుసు, జేపీ గారు జయప్రకాష్ నారాయణ ఆయన పిలిచారు. ఆయన పిలిచినప్పుడు ఆయన సోషలిస్ట్, అది ఇంతకన్నా కాంగ్రెస్ కన్నా ఇంకా వ్యతిరేకి ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి. అయినా కానీ ఆయన కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, నా అభిప్రాయం కొంత మార్చుకుంటున్నాను, నాకు ఇప్పటి వరకు ఉన్న అంచనా ఒకటి, ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం, వీళ్ళ విజన్, వీళ్ళ ఆలోచన సరళి, ఇవన్నీ ఒకటే అని ఆయన చెప్పారు. కాబట్టి ఇవాళ ప్రణబ్ ముఖర్జీ లాంటి ఒక మేధావి, ఒక పెద్ద పదవి చేసిన ఆయన నాలెడ్జి ఇవాళ దేశాన్ని అంతటికి ఉపయోగపడటం దీన్ని సంతోషకరంగా ఒక పాజిటివ్ దీని కింద తీసుకుంటాం. అది అదేవిధంగా ఈ నేషనలిజం ఇవన్నీ కూడా పెంపొందించడానికి ఇది ఒక కెటలిస్ట్, ఒక ఉత్ప్రేరకం అవుతుంది అనే దానిలో కూడా చాలా సంతోషకరమైన విషయం. అయితే వెంకటకృష్ణ గారు, ఈ ఒక్క పాయింట్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక్క విషయం మాత్రం వాస్తవం అండి, ఒక్క విషయం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మైనారిటీలకి రక్షణ అనే పేరు మీద ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని కూడా ఆ కొంచెం భుజాల మీద ఎక్కించుకుని, అంటే ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అంటే ఈక్వాలిటీ లేకుండా వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఒకటి. రెండు, ఇవాళ నేషనలిజం అంటేనే అది బ్రాండ్ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ, అంటే కాంగ్రెస్ గా బ్రాండ్ లేదు, అదే మైనారిటీస్ కాంగ్రెస్ గా బ్రాండ్ ఉండొచ్చు, మైనారిటీస్ రక్షణ. వెంకటరావు గారు, ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. కానీ దేశభక్తి అనేది ప్రాబ్లం ఇక్కడే వస్తుంది, మేజర్ ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. సార్ సుందరరామ్ శర్మ గారు చెప్పండి ఒక నిమిషం. నేను చెప్పేది ఏంటంటే ఒక ఐదుగురు రాష్ట్ర ఇక్కడ ఒక ఏది మాజీ రాష్ట్రపతి, భారతదేశం మొత్తం హీఈస్ ఇంటలెక్చువల్ అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి వ్యక్తి పార్టీలు అతీతంగా ఇచ్చినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీ, లేకపోతే ఇంకొక ఒక కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ దేశానికి ఏం చేశారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఒక భారతీయుడిగా ఆయన చెప్పిన దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి ఆలోచించాల్సిందే. మనం పార్టీల ముసుగులో ఇప్పుడు దాకా జరుగుతుంది తతంగం అంటే ఏంటంటే నా భావజాలం, నీ భావజాలం, వేరే వాళ్ళ భావజాలం, ఇన్ని భావజాలాల మధ్యన అసలు భారతీయ భావజాలం పోయింది కాదండి. ప్రణబ్ ముఖర్జీ చెప్పిన దాన్ని ప్రణబ్ ముఖర్జీ గారి ప్రసంగాన్ని స్వీకరించాలి మనం, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన సూచనలు స్వీకరించాలి మనం అన్న దాంట్లో ఎలాంటి అంబిక్విటీ లేదు, డిస్ప్యూట్ లేదు. కానీ ఆయన ఇది చాలా సార్లు చెప్పారు,
రాష్ట్రపతిగా ఉన్నాడు, ప్రతి సంవత్సరము ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో కానీ 15th ఆగస్టు కానీ రిపబ్లిక్ డే కానీ ఇదే ప్రసంగం చేశారు. ఇలాంటి మాటలు చెప్పారు, ఇలాంటి మాటలు చెప్పారు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ దేశం దాని మీద అదే అంటున్నా, అప్పుడెప్పుడు కూడా ఈ దేశం కానీ ఈ మీడియా కానీ దీని మీద ఇంతగా చర్చించలేదు. బట్ నౌ ద పాయింట్ ఈస్ ఆర్ఎస్ఎస్ వేదిక మీద మాట్లాడారు కాబట్టి ఒక చర్చ, ఎన్నికల ముందు మాట్లాడారు కాబట్టి ఒక చర్చ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని అంత తేలిగ్గా నేను అందుకే అన్నాను స్టార్టింగ్లోనే. ఆయన ఏం మాట్లాడారు అన్నది సెకండరీ, ఎక్కడ మాట్లాడారు అన్నది ప్రైమరీ. నేను దట్ ఈస్ ద పాయింట్. నేను మీకు ఇందాక నేను చెప్పింది కూడా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడారు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. దట్స్ వాట్ అందుకే అది ఆర్ఎస్ఎస్ అవసరమా లేకపోతే వాళ్ళ సంస్థ అవసరమా అనేది నేను ఇందాక మీతో అందరూ అక్కడ రేటింగ్స్ లెక్కలు వస్తున్నాయి. రాష్ట్రపతిగా మాట్లాడిన దానికంటే దీనికి ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయని చెప్పి రామశర్మ గారు అన్నది అదే, ఆర్ఎస్ఎస్ కి రేటింగ్ పెరుగుతుందని. రైట్, ప్రభాకర్ గారు చెప్పండి. సార్, ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రణబ్ ముఖర్జీ గారి దాదాగిరి సబ్జెక్టు ఆర్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ మీద అంటే నిన్న కొన్ని పేపర్ కొన్ని టీవీలో హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి చూడాలండి, అంటే మీరు నాకు తెలిసి ఇప్పుడు భారతీయ రాజకీయ వ్యవస్థని గురించి మాట్లాడుతున్నట్టుగా ఆయన స్పీచ్ నేను చూస్తున్నాను. అయితే ఇలాంటి రాజకీయ నాయకుడు ఈ రోజు స్టేట్మెంట్ గా మారిపోయినట్టు ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, నో డౌట్ అబౌట్, కాంగ్రెస్ లో ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఒక ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి మౌర్యన్స్ కానీ 5000 సంవత్సరాల క్రితం భారతదేశం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక పెద్ద హిస్టరీని తన మైండ్లో పెట్టుకొని అంటే అనేకమైన అంశాలని సృజించగలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఈ లక్షణాలు ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే ఆ పార్టీని విమర్శించి ఈ పార్టీని విమర్శించి లేకపోతే ఇది మాత్రమే తిట్టేసి వెళ్ళిపోయేవాడు కాదు, ఇంత నాలెడ్జబుల్గా ఉండాలనేదని ఒక అంశాన్ని ఈయన ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనేది మీరు అన్నారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన జనవరి 26 స్పీచ్ ఆగస్టు 15 స్పీచ్కి భిన్నంగా లేకపోయినా, లేకపోతే ఒక ఆయనకున్నటువంటి మల్టిప్లిసిటీ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇంత నాలెడ్జ్ రాజకీయ నాయకుడికి ఉండాలి అనేది ఒకటి ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. రాజకీయ నాయకుడు అంటే జస్ట్ ఫాదర్స్ పోతే రావటం, లేకపోతే డబ్బుంటే రావటం, లేకపోతే కులం ఉంటే రావటం ఇది కాకుండా ఈ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ పర్స్పెక్టివ్స్ అనేది ఒకటి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం. రెండో అంశం, ఇప్పుడు ఆయన ఒక స్టేట్స్మెన్ ఈ రోజు అయ్యుండొచ్చు, ఒక ఇంటలెక్చువల్ అయ్యుండొచ్చు, బట్ ఆయన పెద్ద కాంగ్రెస్ పార్టీ అభిమాని, కాంగ్రెస్ పార్టీని అనేకమైన ప్రమాదాల నుంచి రక్షించి మళ్ళా అధికారంలోకో ప్రజల్లోకో తీసుకెళ్లినటువంటి ఒక నాయకుడు. ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యాడు, అపొలిటికల్ అనుకుందాం, రాష్ట్రపతి అయిపోయిన తర్వాత అతను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, రాకూడదని రాజకీయ రాజ్యాంగం ప్రకారం ఎక్కడా లేదండి. హీ కెన్ రావచ్చు. అయితే మనం యుఎస్ఎస్ఆర్ కంబైన్డ్ సోవియట్ రష్యాని చూసినప్పుడు గోర్బచేవ్ గారు ఆనాటి ఆ దేశ అధ్యక్షుడిగా పెరిస్ట్రోయిక అండ్ గ్లాస్నెస్ తో అనే రెండు అంశాలను తీసుకొని సరళీకరణ అనే వైపు రష్యాని తీసుకెళ్లి ఆ రష్యా అనేకమైన కంట్రీస్ గా విడగొట్టబడిన తర్వాత ఈ రోజు గోర్బచేవ్ గారు ఎక్కడున్నారంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో లెసన్స్ చెప్పుకుంటూ ఆయన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అట్లానే ప్రణబ్ ముఖర్జీ గారు ఈరోజు గోర్బచేవ్ గారు లాగా, అంటే నేను రష్యాను విడగొట్టారని భారతదేశాన్ని విడగొడతారని నేను చెప్పదలుచుకోలేదు, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని కానీ ఈరోజు అనేకమైన ప్లాట్ఫామ్స్ మీద ఇటు ఆర్ఎస్ఎస్, లేకపోతే రేపు ఐఐఎంకి వెళ్ళొచ్చు, అబ్దుల్ కలాం గారు పోయినట్టు ఐఐటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక మీడియా సంస్థ ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే అక్కడికి రావచ్చు, ఆ దశలోకి వెళ్తున్నాడు. కానీ ఇదేదో కాంగ్రెస్కి ప్రమాదం, లేకపోతే ఈయన ఆర్ఎస్ఎస్ లో చేరుతున్నాడు, బీజేపీ ద్వారా మోడీ తర్వాత వస్తాడు, వీటన్నింటినీ మనం అనేకన్నా ఈయనకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి అనేకమైన యాంగిల్స్ లో నాలెడ్జి రాబోయే తరంలో వస్తున్న తరంలో రాజకీయ నాయకులు కూడా ఈ మల్టిప్లిసిటీ నాలెడ్జి ఉంచుకోవాలనేది ఒకటి నాకైతే అర్థమవుతుంది సార్. రెండో అంశం, ఎవరేం అనుకోకపోతే ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీని విడివిడిగా చూసి ఎవరైనా చూడాలనుకుంటే పొరపాటది. ఆర్ఎస్ఎస్ వెనకాలండి బీజేపీని నడిపించి ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి వచ్చి చాలా మంది ఈరోజు, అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు నేను అనలేదు, వాళ్ళ త్యాగాన్ని నేనేమి ఇబ్బంది పెట్టడం తలుచుకోలేదు. రాజకీయంగా మారిన తర్వాత, రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అధికారమే పరమావధిగా బిహేవ్ చేస్తున్న విధానం
ఏదేమైనా సరే ఇంకా ఇక మీకు మిగతా అన్ని వదిలేసి మేము డబ్బుతో కొనగలం లేకపోతే మేము దాదాగిరి చేయగలం అనుకునేవి నిజంగా ఆర్ఎస్ఎస్ బ్లడ్ నుంచి ఆ విధంగా వస్తుందా? అది బీజేపీలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వస్తుందా? ఈ దేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి. స్టేట్మెంట్స్ అంత వాల్యూ వచ్చిందండి. ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడబట్టే ఈ రోజు అంత వాల్యూ వచ్చింది ఆ స్టేట్మెంట్స్ కి. దాని గురించి చర్చ జరుగుతుంది. రైట్ ప్రభాకర్ గారు, వెంకటకృష్ణ గారు, ఓకే ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన వెళ్ళాలి. ఇంకా చాలా అయిపోలేదు, అయిపోలేదు. మనం రిస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదండి. ఆయన ఇంకొక గోర్బచేవ్ లాగా తిరగనివ్వండి. ఏంటి కాకపోతే ఎక్కడ తిరుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ గానీ కాదు కదా. ఆయన మళ్ళా ప్రధానిగా వస్తాడు కాదండి, మళ్ళా ఆయన ప్రధానిగా వస్తాడు. ఏమో రాకూడదనే ఉంది, రాకూడదనే రాజ్యాంగంలో లేదు కదా, రాజ్యాంగంలో లేదు కదా. సుశీల్ కుమార్ షిండే రాష్ట్రపతిగా చేసి మళ్ళీ కేంద్ర మంత్రి చేయలేదా? గవర్నర్ అన్న రాష్ట్రపతి అన్న ఒకటే కదా, రాజ్యాంగంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అయిపోయిన వాటిని ఆయన అవ్వలేదండి, అదే అంటున్నా. నేను కూడా అవ్వడానికి గ్యారంటీ ఏం లేదు, అవ్వకూడదని ఎవరు అనుకోవటం. ప్రసాద్ రెడ్డి గారు ఏంటి చెప్పండి సార్. ఈవేళ నిన్న మన ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన ప్రసంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నట్టు అన్ని అంశాలు మరొకసారి వేదిక మీద చెప్పారు. అది అవునవును, అది ఆర్ఎస్ఎస్ వేదిక మీద కాబట్టి ప్రాముఖ్యత వచ్చింది. అది దీంట్లో రాజకీయ కోణం మనం విశ్లేషించుకోవాలి. రాజకీయ కోణం లేదు అనడానికి ఎక్కడ మనం దీన్ని వేరుగా చూడాలి. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తాలూకు వ్యూహం ఇది ఏదో 2019 తర్వాత వచ్చే విపత్కర పరిస్థితుల్ని అవసరమైతే ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ప్రణబ్ ముఖర్జీని తెచ్చుకోవాలని ఆలోచన ఉండటం స్పష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఇది దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంతేగాని ఆయన ప్రధానమంత్రిగా రాకూడదు అన్నది ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాష్ట్రపతి చేసిన వాడు ప్రధానమంత్రి రాకూడదు ఎక్కడ కూడా లేదు. ఆయన పాటల్లో చెప్పుకోవాలని కూడా లేదు. గర్భజో గారు చెప్పుకుంటారు కాబట్టి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పుకోవాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ప్రణబ్ ముఖర్జీ గారు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు, పక్తు 100% రాజకీయ నాయకుడు. ఆయన ఏం చేసినా దాని తలక పరమార్థం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. వెంకటకృష్ణ గారు, ఒకే ఒక విషయం, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ దృష్ట్యా ఇది ఒక మంచి పరిణామం. అంటే ఒక నాయకుడిని ఒక అంటే కాంగ్రెస్ అనే ముద్ర ఉన్నప్పటికీ, రాష్ట్రపతి అయినప్పటికీ ఒక ముద్ర ఉన్నటువంటి నాయకుడిని ఆహ్వానించడం కూడా చాలా మంచి పరిణామం. ఎందుచేతనంటే భవిష్యత్తులో బహుశా ఒక ముస్లిం లీడర్ని ఇన్వైట్ చేయొచ్చు, ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఇన్వైట్ చేయొచ్చు. అబ్దుల్ కలాం గారిని గతంలో పిలవలేదు అని కోర్టు చేసిన ఉద్దేశం అదే. అబ్దుల్ కలాం గారిని ఇన్వైట్ చేశారండి, చేశారు 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 చేశారు. అంచేత భవిష్యత్తులో ఎంఐఎం లీడర్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎవ్రీ పొలిటీషియన్ అండ్ ఏ మతానికి చెందినా హీఈస్ ఎన్ ఇండియన్ నేషనలిస్ట్. ఆ నేషనలిస్ట్ భావాలున్న ఆర్ఎస్ఎస్ తప్పకుండా అందరి నాయకుల్ని పిలుస్తారు భవిష్యత్తులో. ఇదో మంచి పరిణామం, శుభ సూచకం. నేను అదే చాలా శుభ సూచకం. నేను అందుకే అన్నాను, ఏది మోహన్జీ భగవత్ నేతృత్వంలో సాగుతున్న ఆర్ఎస్ఎస్ ఒక కొత్త డైరెక్షన్లో కొత్త డైమెన్షన్లో వెళుతోంది. ఇది గతానికి భిన్నంగా ఉంది కాబట్టి ఇలాంటి మార్పులు చూస్తున్నాం. డైరెక్ట్గా తను నడిపించే ప్రధానికి కూడా ఆయన చురకలేశారు కొన్ని కొన్ని విషయాల్లో. మీరు ఇష్టం వచ్చినట్టు కుదిరితే మాట్లాడితే కుదరదు, కాంగ్రెస్ ముక్త భారత్ అనకూడదు, మనం ఎవరు ఒక పార్టీ లేకుండా చేయడానికి ఎవరికి అధికారం లేదని, నకారాత్మక ధోరణులు మంచిది కాదు, ఇలాన్నీ మాట్లాడిందంతా వాళ్ళ వాళ్ళ గురించే. సో అందుకే ఇది ఒక కొత్త డైమెన్షన్లో వెళుతోంది. ఇది శుభ పరిణామం, కాకపోతే ఏమైనా వేరియేషన్స్ ఉంటే మార్చుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశము, వెంకటకృష్ణ గారు, లెట్ మీ అలో టు టేక్ అనదర్ టాపిక్ ప్లీజ్. ప్రభాకర్ కాదు, ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ కి చీఫ్ గెస్ట్ గా పోవటంలో మోడీ గారి పాత్ర లేదంటారా? మోడీ గారి పాత్ర ఉందా అనేది ఎంత పెద్ద ప్రశ్న. మోడీ గారు చెబితే ఆర్ఎస్ఎస్ పిలుస్తుందా అనేది ఇంకొక ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారి పాత్ర ఉందా అనేది ఎంత పెద్ద ప్రశ్న. మోడీ గారు ఎస్, మోడీ గారు చెబితే ఆర్ఎస్ఎస్ వినే పరిస్థితి ఉందా అనేది కూడా ఇంకో ప్రశ్న ఉంది. ఆయన నా గురువు లాంటి వాడు, నా తండ్రి లాంటి వాడు అన్నాడు. ఆయన అందరినీ అంటాడు. వెంకటకృష్ణ గారు ఇవాళ చర్చలో ఒక చర్చలో ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా ఉంటే బాగుండేదేమో. ఇంకొక కీలకమైన అంశము, అఖిల ప్రియ గురువు అంటారండి, అందరినీ తండ్రి అంటారా? రైట్ సార్, రైట్ సార్, లీవ్ ఇట్.